శ్రీకాకుళంలో గల శాంతినగర్ కాలనీలో జాతిపిత మహాత్మా గాంధీ మందిరాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం భారత స్వతంత్ర సమర యోధుల విగ్రహాలను పలువురు ప్రముఖులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, గాంధీ అంటే ఒక నిజం, గాంధీ అంటే అహింస అన్నారు. ఇలాంటి మందిరాలు దేశమంతటా నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. దేశానికి మహాత్ముడైనటువంటి, ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని, దివ్య సందేశాన్ని అందించినటువంటి మహాత్ముడికి ఇక్కడ మందిరం కట్టారు. ఈ జాతి కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహనీయులు ఈనాడు ఈ మహనీయుల విగ్రహాలను కూడా ఇక్కడ ఆవిష్కరించి ఈ స్మృతివనంలో గాంధీ గారి మందిరం ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే గాంధీ సిద్ధాంతాన్ని జనం మధ్యకి తీసుకుని వెళ్ళాలి. అల్టిమేట్గా మన ఎండి దగ్గరికి వెళ్ళా ఏం చేసినా ఆ మహాత్ముడి సిద్ధాంతమే అల్టిమేట్గా మనం చేరుకోవాలి. గాంధీ అంటే జనరల్గా మనం ఏదో విగ్రహం అనుకుంటాం, కాదు. గాంధీ అంటే విగ్రహం, గాంధీ అంటే సత్యం, గాంధీ అంటే శాంతి, గాంధీ అంటే ధర్మం, గాంధీ అంటే నిజాయితీ, గాంధీ అంటే అహింస. కాబట్టి అలాంటి గాంధీ అంటే మనకి దేవుడు. ఆ దేవుడికే కట్టినటువంటి ఈ మందిరమే ఇది. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ప్రప్రథమమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఎన్నో రావాలి. వచ్చి ఈనాడు అహింసావాదం, శాంతి, ధర్మం, ఈనాడు సింప్లిసిటీ, ట్రాన్స్పరెన్సీ, మరి నిజాయితీ, ఇవన్నీ తొలగిసలాడినటువంటి యువతతో ఈ సమాజం నిండిపోవాలి. కాబట్టి ఈ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 25 విగ్రహాలు చేశారు. ఇంకా ఈ సంఘ సంస్కృతులు ఇవన్నీ కూడా, దీని వలన ఒక మంచి వైబ్రేషన్. రేపటి ఈ స్మృతివనంలోనికి వాకింగ్ కోసం కానీ వస్తున్నటువంటి కుర్రవాళ్ళ కోసం కానీ ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మోరల్ పార్కుగా ఇది ఉంటుందన్నటువంటిది ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శాస్త్రి గారు అండ్ అదర్ ఈ టీం అంతటికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.